నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి సర్వం సిద్ధం, ఉదయం నుంచే తరలి వస్తున్న భక్తజనం. ఈ ఏడాది అదనంగా 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరే లక్ష్యం. నెలాఖరున సదర్మాట్, ఆగస్టు 15న రాజీవ్ కాల్వ ప్రారంభం. పంప్హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? కాళేశ్వరం బ్యారేజ్ ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. రాజధానిలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్న సర్కార్, హరితహారం పేరుతో గత సర్కార్ ప్రజాధనం వృధా చేసిందని విమర్శ. ఉక్రెయిన్లో చిన్నారుల ఆసుపత్రిపై రక్ష క్షిపణుల వర్షం, 31 మంది మృతి, 150కి పైగా క్షతగాత్రులు.